తాలింపు పెడుతున్నాను పప్పు. చాలా చాలా బాగుందా. హాయ్ ఫ్రెండో, నమస్తే, బాగున్నారా? ఈరోజు మేము కువైట్లో పప్పు పాలకూర అయితే వండుకుంటున్నాం. 3-4 రకాల పప్పులు ఉన్నాయి, వాటిని ఒక అరగంట ముందే అనిపెట్టుకున్నాను. చూడండి, యూపీ స్టైల్లో ఉంటుంది, కువైట్లో మన వాళ్ళు ఇవి కూడా మనకి దొరుకుతాయా, ఇవి కూడా మనం వండుకొని తినొచ్చా, ఎంత రేట్ ఉంటుంది ఏంటి అనేసి సవక ధరలో చాలామంది కూడా తెలియదు. పాపం కువైట్ వాళ్ళు ఇచ్చే భోజనాన్ని, వాళ్ళు ఇచ్చే ఫ్రిడ్జ్లో పెట్టే చికెను మటను వండినాటిని చాలామంది కూడా తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. తినండి, తినొద్దు అంటలేదు. వాటితో పాటు అప్పుడప్పుడు ఇలా మనం కూడా వండుకొని హ్యాపీగా తింటే ఇంకా చాలా చాలా బలంగా ఉంటామనేసి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు తెలియజేయడానికి కోసం ఈ వంటల ప్రోగ్రామ్ అనేది మీ ముందుకైతే తీసుకొచ్చాం. మొత్తానికి అయితే యూపీ స్టైల్, ఉత్తరప్రదేశ్ స్టైల్లో మనం పప్పు పాలకూర అయితే వండుతున్నాము. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి ఆరోగ్యకరమైనటువంటి పప్పు దినుసులు వీటిలో నానబెట్టుకున్నాం. వీటిలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి కూడా మొత్తం కూడా చూద్దాం, రండి. ఇలా ఉంటాయండి బ్యాచిలర్ వంటలు కువైట్లను. చూడండి, చూస్తే షాక్ అవుతారేమో, ఏంట్రా బాబు ఇన్ని పప్పు దినుసులు ఉన్నాయనుకుంటారు. ఇలా వండుకొని అయితే తింటారండి యూపీ స్టైల్లోను, చాలా బలము. చూడండి, ఎర్ర కందిపప్పు, పసుపు కందిపప్పు, పచ్చెనపప్పు, ముందాలు, పచ్చి ముందాలు అంటారు చూసారా, అవన్నీ కూడా ముందుగానే ఒక అరగంట సేపు నానబెట్టాడు మా వంట మాస్టరు. చూడండి ఎలా ఉన్నాయో. మనమైతే ఓన్లీ ఎర్ర కందిపప్పు, పసుపు కందిపప్పు ఓన్లీ నానబెట్టుకుని లేదంటే పప్పులు వేసుకుని వండుకుంటాం. పప్పు తోటకూర, పప్పు గోంగూర, పప్పు పాలకూర ఆ విధంగా అయితే వండుకొని తింటాం. కానీ వీళ్ళు చూడండి చాలా చాలా ప్రోటీన్ ఉండే 4-5 రకాలు పప్పు దినుసులు వేసుకుని కూర అయితే వండుతున్నాడు. వీళ్ళే కాదు మనోడనే చాలామంది కూడా ఉత్తరప్రదేశ్లో ఈ విధంగా అయితే వండుకొని తింటారండి. చాలా బలం కూడాను ఈ విధమైనటువంటి పప్పు దినుసులు అన్నీ కూడా కలుపుకొని వండుకొని తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా చాలా ఆరోగ్యంగా ఉంటామనేసి చెప్తున్నాడు మన వంట మాస్టరు. చూద్దాం ఏ విధంగా తయారు చేస్తాడు ఏంటి అనేసి మొత్తం కూడాను. చాలా చాలా బాగా వండుతాడు. చూద్దాం చికెను మటన్లో ఫిష్ అన్నీ కూడా ఇక్కడ కువైట్లో వండుకొని తింటున్నాం మేమైతేనే. మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు సరదాగా అప్పుడప్పుడు తెచ్చుకొని వండుకొని తినండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. వావ్, చాలా ఫ్రెష్గా ఉంది. చాలా కూడా ఓపెన్ కరు కిలినాయగా కెమెరా. చాలా చాలా ఫ్రెష్గా ఉందండి. ఆకుకూర వచ్చేసి పాలకూర కడిగినాం, మొత్తం 2 కట్టలు అయితే తెచ్చుకున్నాం. ఎంత పడింది బాయ్ రేట్? రేట్ కంసీన్కి వచ్చా. చూడండి చాలా చాలా సవక కంసీన్ అంటే 5 రూపాయలు ఇక్కడ కట్టొచ్చు. పప్పు పాలకూరకి కావలసిన ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు అదేవిధంగా అన్నీ కూడా తీసుకున్నాం. అదేవిధంగా చూడండి ఫ్రెండ్ మొత్తం కూడా పాలకూరను అయితే మంచిగా నీట్గా కటింగ్ అయితే చేసి పెట్టుకున్నాం. సూపర్ అయితే చేసాడు కటింగ్ మా వంట మాస్టర్. చూడండి సూపర్ అయితే ఉంది కదా, మొత్తం నీట్గా కడిగేసి కటింగ్ అయితే చేసేసాం. చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈరోజు పప్పు పాలకూర, సూపర్ అయితే ఉంటుంది. పప్పుని ఉడకబెట్టుకుంటున్నాం, పసుపు వేసి ఉడకబెడుతున్నాడు పప్పుని. బాస్ వచ్చేవి మొత్తానికి పాలకూర కటింగ్ అయిపోయింది, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా కటింగ్ అయిపోయినాయి. గుడ్డ పాగలు బనాత పైన పొంగు వచ్చింది కదా, ఆ పొంగు మొత్తం కూడా తీసేస్తున్నాడు. పప్పు ఉడకబెట్టినప్పుడు వస్తుంది కదా ఆ పప్పు, ఉడకబెట్టిన పొంగు మొత్తం తీసేస్తున్నాడు. వెరైటీగా ఉంటుందండి యూపీ స్టైల్లో వంట కదా, చూడండి ఎంత బాగుంటుంది. కాఫీ బై తోడ కారం వేసుకున్నాం, సాల్ట్ ప్రాబ్లం చల్తా బై నో ప్రాబ్లం, ధనియా పౌడర్ దాలు, కాఫీ బస్ బస్ సాల్ట్ దాలు బై
ఎక్కువ హాతను ఉత్తాడు అబ్బాయి కాఫీ బస్ అంటే ఎక్కువ పెద్ద మళ్ళీ ఏదో ఆనియన్ ప్యాజ్ టమాటా మిర్చి టమాటా వెల్లుల్లిపాయలు మొత్తం అన్ని కొట్టేస్తున్నాం. అదే మిక్సింగ్ బస్ పాలకూర వేసేస్తున్నాం పప్పులను. సూపర్ అయితే ఉంది, స్మెల్ అదిరిపోయింది. వా పప్పు పాలకూర ఇంకొక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఎలా ఉంది ఏంటో చూద్దాం. వావ్ ఊహూ బాపురే బై ఓగే బై. ఇప్పుడు ఈ వాటర్ని సెపరేట్ చేసి పప్పు అయితే రుబ్బుకుందాం. సూపర్ అయితే రెడీ అయింది చూడండి. మొత్తానికి అయితే మా పప్పు పాలకూర రెడీ అయిపోయింది. ఈ పప్పుని వాటర్ సెపరేట్ చేసి పప్పు అయితే రుబ్బుకుంటున్నాం. పప్పు పాలకూరని అయితే శుభ్రంగా రుబ్బేసాను. రుబ్బిన తర్వాత చూడండి ఎలాగైతే అయిందో. సూపర్ కదా, బాగుంది. దీని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు పెడుతున్నాను పప్పు. ఎన్ని మిరపకాయలు కరేపాకు బాగుంది గారు. వంట అయిపోయిందండి, తింటున్నావు. రైస్ కూడా వండేసాడు సెపరేట్గా. ఉపరదాలు పవర్ ఉన్నాయి, ప్రాబ్లం ఉన్నాయి బాయ్. ఉపరదాలు బస్ బస్ బాయ్ బస్ బస్. వైట్ రైసు అదేవిధంగా ఇంట్లో ఇచ్చిన మా దోస్త్కి ఇచ్చిన రైసు. ఇదేదో ఇచ్చారు కూర ఇంట్లోది. మనం వండుకున్న పప్పు పాలకూర వాళ్ళ బాయ్ సూపర్ బాయ్. మహాకరాచి ఫ్రెండ్ కువైట్లో మా వంట ఏ విధంగా ఉందో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్ కువైట్లో ఉన్న వాళ్ళు కూడా మీరు కూడా హ్యాపీగా వండుకుని అయితే తినండి. శుభ్రంగాను హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటూ వర్క్ అయితే చేసుకోండి. మొత్తానికి మాకైతే అన్నం టైం అయింది, తింటున్నాము బస్. టేస్ట్ అయితే చేస్తాం మేము వండుకున్న వంట. ఉప్పు పాలకూర సూపర్ అయితే ఉండిపోతుంది. అప్పుడు ఉండడండి చాలా చాలా బాగుందా. సూపర్ అమేజింగ్ యార్, రైస్ అమేజింగ్ బై. వైట్ వాళ్ళ చాలా చాలా థ్యాంక్ యూ బై. చాలా బాగుండడు, సూపర్ అయితే ఉంది. మొత్తానికైతే మేము ఈరోజు పప్పు పాలకూర వండుకుని తిన్నాం, సూపర్ అయితే ఉంది మా వంట. మీరు కూడా హ్యాపీగా కువైట్లో ఉన్నవాళ్ళు పప్పు పాలకూర తెచ్చుకొని తినండి. ఎంతో కాదు 5 రూపాయలు 10 రూపాయలు ఇక్కడ మనకి జమియాల్లో సూపర్ మార్కెట్లో అయితే దొరికిద్ది. హ్యాపీగా వండుకుని ఆరోగ్యంగా ఉండి పని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మరో స్పెషల్ ఫుడ్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఫ్రెండ్ బాయ్.